వెల్కమ్ టు రాజనీతి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. ఈ ప్రమాదంలో ఫైళ్ళు కొన్ని కాలిపోయినాయి, కొంత ఫర్నిచర్ కూడా కాలిపోయింది. ఇది సంచలనం సృష్టించింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్రంగా చాలా వేగంగా స్పందించారు. దాని మీద చాలా సీరియస్ అయ్యారు కూడా. వెంటనే హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళమని చెప్పి డీజీపీని, సిఐడి చీఫ్ని ఆదేశించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అట్లాగే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ గారు అక్కడికి వెళ్తున్నారు. దాని మీద వెంటనే మీటింగ్ కూడా పెట్టారు రాజధానిలో, అమరావతిలో. ఇంటెలిజెన్స్ చీఫ్ని, సిఎస్ని వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇమీడియట్గా కారకులు ఎవరో తేల్చాలి, ఎందుకు జరిగిందో తేల్చాలి. అదే సమయంలో ఆ కార్యాలయం పరిసరాల్లో నిన్నంతా జరిగిన మొబైల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేయండి, సీసీ ఫుటేజ్ తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎందుకు ఇంత సీరియస్గా ఆదేశించారు అనే అనుమానం రావచ్చు. సాధారణంగా మనకి ఎన్నికల సమయాల్లో కానీ, ఎన్నికల ఫలితాల అనంతరం కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇవి జరుగుతున్నాయంటే వీటిలో అనుమానాలకు తావు ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఫైళ్ళు మాయమవుతాయి, తగలబడిపోతాయి, లేదా దొంగతనానికి గురవుతాయి. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటారు ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యేటప్పుడు, రిలీజ్ కావడానికి ముందు, రిలీజ్ అయిన తర్వాత కూడా. ఇప్పుడు మదనపల్లిలో జరిగింది కూడా ఒక కుంభకోణానికి రిలేట్ అయి ఉందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి ఆద్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని గత కొద్ది కాలంగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చాలా కీలకంగా ఉన్నాడు. రాయలసీమ మొత్తానికి ఆయన ఇన్ఛార్జి. రాయలసీమలో ఆయన ఏదంటే అది జరిగింది, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి మైనింగ్ లీజులు ఇచ్చారు, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా భూములు రాసి ఇచ్చేశారు, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా క్వారింగ్లు చేశాడు. చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 980 ఎకరాలు భూముల విషయంలో, 22A భూములు, ఈ భూముల విషయంలో ఆయన తన మనుషులకి విలువైన భూములను కట్టబెట్టారు, 100 ఎకరాలు భూములు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చినాయి. ఈ కట్టబెట్టే వ్యవహారంలో అప్పటి జాయింట్ కలెక్టర్, ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్నారు వెంకటేశ్వరని, ఆయన, ఆ తర్వాత అప్పుడు కలెక్టర్గా పనిచేసిన హరినారాయణ, వీళ్ళు కూడా, వీళ్ళ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూముల మీద ఎంక్వైరీ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, ఎంక్వైరీ విచారణ మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో అప్పుడు పనిచేసిన కలెక్టర్లు, తర్వాత ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కార్యాలయంలో ఫైళ్ళు తగలబడ్డాయి. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఇష్యూని. ఎందుకంటే గతంలో కూడా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ 2009లో, ఇట్లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ రాలేదు ఇంకా. అప్పటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మహాకూటమిగా ఫామ్ అయ్యి తెలుగుదేశం, టీఆర్ఎస్, తర్వాత వామపక్షాలు అన్నీ కలిసి కంటెస్ట్ చేసి ఆ టైంలో వాళ్ళు గెలుస్తారనే ఒక టాక్ ఉంది. సరే, ఫలితాలు వచ్చిన తర్వాత అది వేరే విషయం అనుకోండి. ఫలితాలు రాకముందు సెక్రటరేట్లో ఇట్లాగే కొన్ని ఫైళ్ళు తగలబడినాయి, అగ్ని ప్రమాదం జరిగింది, కొన్ని కీలకమైన గనుల శాఖకు సంబంధించిన ఫైళ్ళు దగ్ధమైనాయి. అప్పట్లో గనుల శాఖకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆ తర్వాత కేసులు కూడా అయినాయి. అది కావాలని చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రచారం కూడా జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మనం నెల్లూరు ఇష్యూలో తీసుకుంటే, నెల్లూరులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించాడు, ప్రెస్ మీట్లో పెట్టి హడావుడి చేశాడు. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటం, కోర్టుకు వెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా సబ్మిట్ చేశారు. అవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ కావడంతో బండారం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లా కోర్టులో దొంగతనం జరిగిందండి. ఆ దొంగతనం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆ జిల్లా కోర్టులో ఒక 10-15 కోర్టు ప్రాంగణాలు ఉంటాయి, ఒక్కో సెక్షన్కి సంబంధించి ఒక్కో కోర్టు ఉంటుంది. అట్లా కరెక్ట్గా ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులోనే దొంగతనం జరిగింది. అది కూడా అక్కడున్న 4 బీరువాల్లో కేవలం ఈ ఫైళ్ళు ఉన్న బీరువాల్లోనే దొంగతనం జరిగింది, కేవలం ఈ ఫైళ్ళు ఉన్న 6లోనే దొంగతనం జరిగింది, మిగతావన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఆ రోజు అధికారం వైసీపీది, ఆయన మంత్రి ఎస్పీ విజయారావు అని ఆయన చాలా అడ్డంగా, చాలా నిర్లజ్జగా ఇది దొంగలు చేసిన పని అని చెప్పి చెప్పారు. సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు సాక్ష్యాలు మాయం చేయడంలో సిద్ధహస్తులు. అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని కార్యాలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు, కొన్ని కార్యాలయాలను సీజ్ చేశారు కూడా ఫలితాలు రాకముందే. గవర్నర్
ఆదేశాల మేరకు కొన్ని సీజ్ చేశారు. అయినా కూడా కొన్ని ఫైళ్ళు తప్పించాలని చూశారు. మనకి చూస్తే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి అని ఆయన కొన్ని ఫైళ్ళు తీసుకెళ్తూ దొరికిపోయాడు. ఫైళ్ళు మాయం చేయాలనే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని అధికారంలోకి అంటే బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యాలయాల్లో గత ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ భద్రపరచాలని ఆదేశించారు. అయినా కూడా మదనపల్లి కలెక్టర్ ఆఫీస్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా దీని వెనకాల పెద్దిరెడ్డి మనుషులు ఉన్నారా లేదా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న అధికారులు ఉన్నారా అనేది తేలిపోతుంది. తేలిపోవటం అంటే సీఎం గారు కూడా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి డీజీపీని అక్కడికి పంపించారంటే ఆయన సీరియస్గా ఉన్నారని మనకు అర్థమవుతోంది. అలాగే ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ తీస్తే ఖచ్చితంగా దోషులు ఎవరనేది తేలిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.